ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై సోమవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు ఆ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రోజు మీరు ఇచ్చిన వాగ్దానాల్ని నిలుపుకోలేరు దీని వల్ల మీ ప్రేమైన వారు కోపాన్ని పొందుతారు మీ ఆరోగ్యం గురించి ప్రత్యేకించి రక్తపోటు గల వారు మరింత జాగ్రత్త తీసుకోవాలి మీరు విహార యాత్రకి వెళ్తుంటే మీ యొక్క సామాన్ల పట్ల జాగ్రత్త అవసరం లేనిచో మీరు వాటిని పోగొట్టుకొనుక తప్పదు మరీ ముఖ్యంగా మీ యొక్క వ్యాలెట్ ని జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు మీ చర్యల్ని చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరుల ఒత్తిడికి లోను కాకండి ఈ రోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది రోజు గడిచే మీరు మంచి ఫలితాల్ని పొందుతారు రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు ఈ సమయాన్ని మీకు బాగా దగ్గర వారిని కలవడానికి ఉపయోగిస్తారు ఏదో పాత విషయంపై మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో గొడవ పడతారు అది తన పుట్టినరోజును గతంలో ఎప్పుడో మర్చిపోవడం కావచ్చు లేక మరోటి కావచ్చు కానీ చివరికి అంతా సర్దుకుంటుంది ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందులన్నీ అధిగమించడానికి మరియు అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి మీ పెద్దవారి యొక్క అనుగ్రహాన్ని అలాగే వారి ఆశిస్సులు పొందడానికి ప్రయత్నం చేయండి అలాగే అయ్యప్ప స్వామి దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరేదైనా సమస్యలతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒకసారి గురువు గారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన భవంతు